ఫ్రెండ్స్ మీకోసం ఇలా ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చా ఫ్రెండ్స్. మీరు ఒక ఈజీ వేలో 20 రూపీస్ అనేది డైరెక్ట్ ఆన్ ద స్పాట్లో ఒక మీరు ఈ ఆఫర్ పూర్తి చేసిన మినిట్లోనే మీకు 20 రూపీస్ అనేది మీకు పేటిఎం కేవైసీ చేసుకుంటే కేవైసీ మన వ్యాలెట్లో పడతాయి, నాన్ కేవైసీ అయితే గోల్డ్ రూపంలో పడతాయి. సో ఆఫర్ ఏంటి అంటే మనం 2 టైమ్స్ ఇక్కడ పేటిఎం అకౌంట్ నుంచి వెళ్ళి పే చేస్తున్నాం. సో మీరు చాలా చోట్ల చూస్తారు ఇక్కడ పేటిఎం యాక్సెప్టెడ్ పేటిఎం యాక్సెప్టెడ్ అని. సో అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేస్తున్నారుగా. సో ఆఫర్ అదే ఫ్రెండ్స్, మీరు 2 టైమ్స్ మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేసినందుకు అక్కడ పేటిఎం మనకు 20 రూపీస్ ఇస్తుంది. సో 20 రూపీస్ వచ్చేసి 20 20 40 అంటే ఫస్ట్ టైం 20 పే చేయాలి, సెకండ్ టైం 20 పే చేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం పే చేసేది వేరే అకౌంట్కు పే చేస్తున్నాం. సో మనమే ఒక పేటిఎం మర్చెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో మన అకౌంట్కి మనమే పే చేసుకుంటాం 2 టైమ్స్. సో అలా క్రియేట్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ పేటిఎం మర్చెంట్ అకౌంట్ అలా చాలా యూజెస్ ఉన్నాయి. మీ అకౌంట్ నుంచి మీ అకౌంట్ పేటిఎం వ్యాలెట్లో 1 రూపీ ఉంటే 1 రూపీ మీరు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో సెండ్ చేసుకోవచ్చు, 2 రూపీస్ ఉంటే 2 రూపీస్ మీరు ఎంత ఉంటే అంత మీరు డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్ సెండ్ చేసుకోవచ్చు వితౌట్ ఛార్జెస్. ఇంకా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మీరు పేటిఎం మర్చెంట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను నా ఛానల్లో వీడియో లేదు. సో నేను మంచి వీడియో యూట్యూబ్లో వెతికి నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో ఆ వీడియో చూసి మీరు పేటిఎం మర్చెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ మన నాన్ కేవైసీ రూపంలో గోల్డ్ రూపంలో మనీ యాడ్ అవుతాయి కదా. సో గోల్డ్ ఎలా సేల్ చేసి మన బ్యాంక్ అకౌంట్లోకి సెండ్ చేసుకోవాలో ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ 2 వీడియోలు చూసి మీరు ఇక్కడ 20 రూపీస్ అనేది ఫ్రీగా ఎర్న్ చేయండి. సో ఫ్రెండ్స్ దీనికి ఫస్ట్ మీకు కావాల్సింది ఒక యూపీఐ ఐడి ఫ్రెండ్స్. ఒక యూపీఐ ఐడి అంటే టెజ్ ఉంటే టెజ్ ఫోన్పే ఉంటే ఫోన్పే. సో ఫోన్పే ఉంచుకోండి, ఈజీ వేలో ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసి పేటిఎం మర్చెంట్ అకౌంట్, ఈ 2 పక్కా ఉంటేనే మీకు 20 రూపీస్ సెండ్ చేయొచ్చు. మీరు ప్రూఫ్తోని మీ ముంగట్నే నేను కూడా 20 రూపీస్ సెండ్ చేస్తాను, మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ దానికోసం మీరు ఫస్ట్ ఒక కొత్త పేటిఎం అకౌంట్ ఓపెన్ చేసుకోండి, క్రియేట్ చేసుకోండి లేకపోతే లాగిన్ కాండి. మీరు ఇవరకు ఒక్కసారి కూడా అక్కడ మనీ పేసి ఉండద్దు. సో అలా అయితేనే మీకు ఇక్కడ ఆఫర్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ నేను మీకోసం నేను యాప్ ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ నేను యాప్ ఓపెన్ చేశా, నేను ఓపెన్ చేసే యాప్ నా కొత్త అకౌంట్ ఇది. సో నేను యాప్ ఓపెన్ చేశా మీకు ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ క్యాష్ బ్యాక్ అనే దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ స్క్రోల్ చేస్తే కింద మీకు ఉంటుంది. సో నాకు వచ్చేసి మై ఆఫర్లు ఉన్నది, ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడ ఆఫర్ యాక్టివేట్ చేసుకున్నాను కాబట్టి మై ఆఫర్స్ వెళ్ళింది. సో ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 పే 10 ఉంటుంది. సో ఇక్కడ నాకు కనిపిస్తలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆఫర్ యాక్టివేట్ చేసుకున్నాను కాబట్టి వస్తలేదు. సో ఇక్కడ మై ఆఫర్లోకి వెళ్ళాక ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఉంది చూసారా, 2 పే 20 పే అంటే నియర్ బై షాప్స్. మీరు పేటిఎం యాక్సెప్ట్ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్. సో అలా పే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మన క్యూఆర్ కోడ్ మనమే పే చేసుకుంటున్నాం. సో మన బ్యాంక్ అకౌంట్లోకి మిగతా 40 రూపీస్ పడుతున్నాయి, 20 రూపీస్ వచ్చేసి ఇక్కడ పేటిఎం వ్యాలెట్లో పడుతున్న కేవైసీ వాళ్ళు అయితే, నాన్ కేవైసీ వాళ్ళు అయితే గోల్డ్ రూపంలో యాడ్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మై ఆఫర్ మీద ఉందా. సో నేను క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు ఫస్ట్ టైం పే చేయమంటుంది. సో నేను ఫస్ట్ టైం పే చేస్తున్నా చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాలరీలోకి వెళ్తున్నా. సో గ్యాలరీలోకి వెళ్ళాక మన గ్యాలరీలోకి వెళ్ళా, గ్యాలరీలోకి వెళ్తున్నా చూడండి. గ్యాలరీలోకి వెళ్ళాక ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ షాట్ మీద తీసుకోండి నేను ఆల్రెడీ. సో స్క్రీన్ షాట్ నేను స్కాన్ అని పే చేస్తున్నా. సో నేను స్క్రీన్ షాట్ కానీ స్కాన్ అని పే, సో స్క్రీన్ షాట్ నేను స్కాన్ చేశా. సో స్కాన్ అయింది. సో కొంచెం వెయిటింగ్లో ఉంది. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నా చూడండి. గ్యాలరీ మీద క్లిక్ చేశా. సో నేను గ్యాలరీ మీద క్లిక్ చేసుకుని ఆల్రెడీ సేవ్ చేసుకున్న దాని మీద క్లిక్ చేస్తున్నా. సో నేను మళ్ళీ క్లిక్ చేశా. సో ఇక్కడ నాకు నా క్యూఆర్ కోడ్ నాకే స్కాన్ అయింది. సో ఇక్కడ నేను అమౌంట్ వచ్చేసి ఎంటర్ చేసుకోవాలి. సో అమౌంట్ వచ్చేసి 20 ఫ్రెండ్స్, 20 20 2 టైమ్స్ పే చేసుకోవాలి. నా అకౌంట్ నుంచి నేనే ఎంటర్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ పేటిఎం వ్యాలెట్ ఉంటుంది కదా. సో పేటిఎం వ్యాలెట్ కాదు. సో మీరు చిన్న దాని మీద క్లిక్ చేసుకోవాలి, యార గుర్తు మీద క్లిక్ చేసుకుంటే మనకు కింద భీమ్ యూపీఐ ద్వారా పేమెంట్ చేయమంటుంది. సో నేను భీమ్ యూపీఐ క్లిక్ చేస్తున్నా. సో నా ఫోన్పే యూపీఐ ఐడి ఎంటర్ చేస్తున్నా. సో నా ఫోన్పే యూపీఐ ఐడి ఎంటర్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఫోన్పే అకౌంట్కి ప్రతి ఒక్కరికి ఎదురేట్ వైబీఐలో ఉంటుంది. సో దానికి క్లిక్ చేసుకోండి, ఎందుకంటే వీజీబీఐలో ఉంటుంది. సో నేను పే సెక్యూర్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రీడైరెక్ట్ అవుతుంది, మన పేటిఎం నుంచి వెళ్ళి డైరెక్ట్ మనకు ఫోన్పేకు రీడైరెక్ట్ అవుతుంది పేమెంట్ చేయమని. సో నేను ఇక్కడ చూస్తున్నా, నాకు వచ్చేసింది మెసేజ్. సో మెసేజ్ వచ్చిందంటే మనకు ఆటోమేటిక్గా వచ్చినట్టే. సో నేను ఓపెన్ చేస్తున్నా ఇక్కడ చూడండి.
ఒక్కొక్కసారి టైం తీసుకుంటుంది, కానీ యాక్చువల్ అయితే పక్కా. సో నాకు వచ్చింది పే చేయమని. సో నేను బ్యాంక్ అకౌంట్ నుంచి 20 రూపీస్ పే చేస్తున్నా. సో యాక్చువల్గా ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి మనం పేటిఎం వ్యాలెట్ నుంచి పే చేయాలి. సో ఇలా పే చేసినా మనకు మనీ యాడ్ అవుతున్నాయి. సో నేను ఇక్కడ పే చేస్తున్నా చూడండి. సో నాకు ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది చూడండి. మనకు కంప్లీట్ అయ్యాక ఫ్రెండ్స్ మనకు అది సో ఫెయిల్ అన్నది. సో ఫ్రెండ్స్ నా బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అయిపోయినాయి. సో నేను ఇంకో బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేస్తా. సో ఫ్రెండ్స్ ఇవరక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. సో నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ అన్నీ అయిపోయాయి. సో ఇంకో బ్యాంక్ అకౌంట్ ఎంచుకొని మళ్ళీ పే చేస్తున్నా చూడండి. సో క్లిక్ చేసుకున్నాక నా ఎంపీని క్లిక్ చేస్తా చూడండి. సో ఫ్రెండ్ నేను ట్రాన్సాక్షన్ ఇక్కడ కంప్లీట్ చేస్తా. సో నాకు ఇక్కడ పేమెంట్ అనేది అవుతుంది. సో అయ్యాక ఫ్రెండ్స్ మనకి ఇది ఆటోమేటిక్గా మనకు ఆ పేటిఎం వ్యాలెట్లోకి మనకు రీడైరెక్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది కదా. సో చూడండి ఇక్కడ ఫస్ట్ టైం నేను స్కానర్ పే చేస్తా. సో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి టైం చేస్తే మనకు అక్కడ 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తాయి. సో ఇక్కడ మళ్ళీ చేస్తున్నా చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నేను ఆల్రెడీ చూపిస్తా. సో ఇది కేవైసీ చేయలే. సో కేవైసీ చేయనందుకు నాకు గోల్డ్ రూపంలో పడతాయి. సో ఇక్కడ 19 రూపీస్ ఆల్రెడీ ఉంటాయి, ఎందుకంటే నేను 20 రూపీస్ మంత్లీ 20 అని రీఛార్జ్ చేస్తే నాకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చినాయి, అది గోల్డ్ రూపంలో యాడ్ అయినాయి. సో ఈ మనీ కూడా గోల్డ్ రూపంలో యాడ్ అవుతాయి కదా. చూడండి ఫ్రెండ్స్ మీకు గోల్డ్ రూపంలో యాడ్ అయిన మనీ చూపిస్తా. సో గోల్డ్ మీద నాకు ఆల్రెడీ 19 రూపీస్ ఉంటాయి. సో 19 రూపీస్ ఉన్నాయి కదా. సో నేను ఇంకో టైం పే చేస్తున్నా చూడండి. సో మళ్ళీ క్యాష్ బ్యాక్లోకి వెళ్తున్నా, మై ఆఫర్లోకి వెళ్తున్నా. సో ఫస్ట్ పేమెంట్ అయిపోయింది. సో ఇక్కడ సెకండ్ టైం పేమెంట్ ఇవ్వాలి. సో సెకండ్ టైం పేమెంట్ మళ్ళీ స్కాన్ అండ్ పే. సో నా క్యూఆర్ కోడ్ నేనే స్కాన్ అండ్ పే చేస్తున్నా. సో నేనే చేస్తున్నా నా క్యూఆర్ కోడ్ స్కాను. సో మళ్ళీ స్కాన్ చేస్తున్నా చూడండి. సో కొంచెం టైం తీసుకుంటుంది మనం మన క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేయడానికి. సో ఫ్రెండ్స్ వచ్చింది. సో మళ్ళీ 20 పే చేస్తున్నా. సో ఇక్కడ 20 వచ్చేసి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ మళ్ళీ భీమ్ యూపీఐ ద్వారా పే చేస్తున్నా. సో 50 క్లిక్ చేసుకుంటే మనకు అది భీమ్ యూపీఐ ద్వారా పేమెంట్ అయ్యి ఉంటుంది. సో నేను యూపీఐ ద్వారా మళ్ళీ పే చేస్తా. సో సేమ్ మనం దానికి వెళ్ళి ఫోన్పేలోకి వెళ్ళి పే చేస్తా చూడండి. సో ఫ్రెండ్స్ వచ్చింది. సో భీమ్ యూపీఐ క్లిక్ చేసుకున్నా, మళ్ళీ నా ఫోన్పే యూపీఐ ఐడి ఎంటర్ చేస్తా. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ పే సెక్యూర్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది. సో ఇది మళ్ళీ మనకు ఫోన్పేలోకి తీసుకుపోతుంది. సో నేను ఫోన్పేలోకి మళ్ళీ ఇవరకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. సో మళ్ళీ అనేది మళ్ళీ వచ్చింది పే 20. సో మళ్ళీ పే చేస్తున్నా చూడండి. సో ఫ్రెండ్స్ నేను రైట్ క్లిక్ చేస్తున్నా, పాస్వర్డ్ ఎంటర్ చేసా. సో ఇక్కడ సెకండ్ ట్రాన్సాక్షన్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. సో నేను సెకండ్ టైం కూడా ఎండ్ చేసా. సో సెకండ్ టైం కూడా పే చేసా. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మనకు డైరెక్ట్ వస్తుంది. సో నీకు గోల్డ్ రూపంలో చూపిస్తా. సో గోల్డ్ ఫ్రంటే ఉంది కదా. సో ఓపెన్ చేసా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నాకు ఫస్ట్ 19 రూపీస్ ఉన్నాను, మధ్యలో వీడియోలో చూపెట్టా. సో ఇక్కడ నాకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చినాయి. ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ మనం మన అకౌంట్లోకి ఎలా సెండ్ చేయాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా మీకు 20 రూపీస్ ఫ్రీగా ఎన్ని చేసి ఎలా పంపించుకొని ఉంటుంది. సో పేటీఎం మర్చెంట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుని రెండు లింక్ ఇస్తా. అవి రెండు వీడియోలు చూసి మీరు ఈ విధంగా 20 అనేది ఫ్రీ ఎన్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అనేది మీ ఫ్రెండ్స్ నెంబర్ ఏ నెంబర్లైనా మీరే లాగిన్ చేసుకొని ఇలా చేసుకొని మీరే మీ అకౌంట్లోకి డైరెక్ట్ అమౌంట్ సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నా అకౌంట్లోకి సెండ్ చేసి ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూపిస్తా. సో నెక్స్ట్ వీడియోలో. సో ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మన ఇటువంటి టాపిక్స్ అన్నీ కొత్త కొత్త అన్నీ తీసుకొస్తాయి కాంచెల్లి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఆటోమేటిక్గా అప్డేట్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.